हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు వీడియోలో మనం పీనట్ బటర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। మనం దీన్ని రెగ్యులర్ గా స్టోర్స్ నుండి తెచ్చుకుంటాం కదా, దాన్నే మనం ఇంట్లో ఎంత మనం ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాము। దాని కోసం మనం ఫస్ట్ గా చేయాల్సిన పని ఒక పాన్ తీసుకొని ఆ పాన్ లో 1 కప్ ఆఫ్ పల్లీలను తీసుకొని వేయించుకోవాలి। మామూలుగా మనం ఎలా వేస్తామో అలానే ఆయిల్ ఏం లేకుండా అలానే వేయించుకోవాలి। సో మనం అలా వేయించుకుంటూ ఉంటే కొంచెం సేపటికి మనకి అవి అలా ఇలా వేగిపోతాయి కదా, ఇలా వచ్చని అంటే మనకి అవి వేగిపోయినట్లు అర్థం। ఇలా వేగిపోయిన వాటర్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటిని చల్లారేదాకా వేడి చేద్దాం। సో ఇప్పుడు ఇవి మనకి చల్లారిపోయినాయి కదా, ఇవి చల్లారిపోయినాక మనం ఇలాగ స్కిన్ ని పొట్టు అనేది తీసేయాలి। ఆ పొట్టుని తీసేసాక వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ పల్లీలను వేసేయాలి। మనకి ఇప్పుడు ఇందులో మనం కొంచెం salt అనేది యాడ్ చేసుకోవాలి। 1 pinch of salt, ఏ salt అన్న యాడ్ చేసుకోవచ్చు, pink salt గాని నార్మల్ రెగ్యులర్ salt గాని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। సో ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి। సో కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఇది ఇలా వస్తుంది। ఇలా వచ్చినప్పుడు మనము సైడ్స్ అంతటిని ఫస్ట్ రిమూవ్ మళ్ళీ నీట్గా అందులోకి వేసేసుకోవాలి, లేకపోతే మనకి టెక్స్చర్ అనేది సరిగ్గా రాదు। సో మనం ఈ పీనట్ బటర్ని ఎవరైతే డైటింగ్ చేస్తున్నారో, హెల్త్ కాన్షియస్గా ఉంటారో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా హెల్తీ బటర్ ఇది। సో ఇప్పుడు మనం ఇలా మూవ్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి। సో మనం గ్రైండ్ చేసుకున్న కొద్దీ దాని కన్సిస్టెన్సీ అనేది ఈ ఫామ్లో వస్తుంది। మనం ఏమి ఆయిల్ కానీ ఏది యాడ్ చేయలేదు ఇప్పుడు దాకా। సో మనం గ్రైండ్ చేసుకున్న స్పీన్ని ఫోర్స్ని బట్టి మనకి అది ఇలా వస్తుంది। సో ఇప్పుడు మనం మనకి ఇది కన్సిస్టెన్సీ వచ్చాక కదా, ఇప్పుడు మనం ఇందులో 2 spoons నుండి 2.5 spoons దాకా హనీ మనం యాడ్ చేసుకోవచ్చు। అది మనకి కావాల్సిన స్వీట్నెస్ని బట్టి మనం ఇందులో హనీని యాడ్ చేసుకోవాలి। హనీ కానీ మ్యాపిల్ సిరప్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। అండ్ దాంతోపాటు ఒక 2 spoons ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి। ఈ రెండు యాడ్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి। సో మనం మిక్సీ పట్టేశాక మనకి అది ఈ ఫామ్లో వచ్చింది। సో మనకి పీనట్ బటర్ అనేది రెడీ అయిపోయింది। మీకు కావాలంటే ఇంకొక 1/2 spoon కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు। దీన్ని మనం ఇలాగా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి। ఇది మనకి ఈజీగా స్టోర్ అవుతుంది, మనకి నిల్వ కూడా ఉంటుంది। దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మంచిది। సో ఇది ఇవాల్టి వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।